ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి తులారాసు వారికి ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాలు ప్రధాన ప్రస్తావన అంశాలు అవుతాయి ఈ విధంగా ఆలోచన చేసిన వృత్తి ఉద్యోగాలను అభివృద్ధి చేసుకోవడానికి మీరు చేస్తున్న కృషికి సగం ఫలితం మాత్రమే లభిస్తుంది అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి ధైర్యంగా ముందుకెళ్ళండి పెద్దవాళ్ళని గౌరవిస్తండి మీ పని మీరు చేసుకోండి అందువల్ల మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా సంతాన సమతర విషయాలు కొంత ఇబ్బందికరంగా మారుతాయి స్కూళ్ళు కానివ్వండి కాలేజీలు కానివ్వండి వాళ్ళు అడిగేటువంటి ఫీజులు మీరు కట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది చిన్న చిన్న ఎల్కేజీకి ఒకటో క్లాస్కి ఐదో క్లాస్కి నాలుగు లక్షల డొనేషన్ ఐదు లక్షల డొనేషన్ అని అడుగుతున్నారు విద్య ఇంత వ్యాపారంగా మారిపోతుందని ఎవ్వరూ అనుకోవాలి ఒకప్పుడు మా చిన్నతనంలో అనుకునేవాడు బతకదాక బడిపోతురు అని ఈరోజు ఆ పరిస్థితి లేదు బతకాలంటేనే బడిపోతురు అయ్యా ఈ రకమైనటువంటి అమానవీయ సంఘటనలు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ఈ పరిస్థితుల్లో ఏదో విధంగా మీ శక్తి మేరకు మంచి స్కూల్లో జరిపిస్తారు వాళ్ళు చెప్పే చదువు వీళ్ళకి వంటపడితే చాలు అని మీరు కోరుకుంటారు పిల్లల విషయంలో కూడా రెగ్యులర్గా ట్యూషన్లు పాఠాలు ఏం చెప్పారు వీళ్ళు ఏం చేస్తున్నారు అది కూడా గమనించాలని చెప్పని మీరు ఒక ఆలోచనగా పెట్టుకుంటారు వివాదంలో ఉన్నటువంటి పొలాలు దానికి సంబంధించినటువంటి కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి మీది కాదు అని చెప్పని లాక్కున్నటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది కోర్టు వేసినటువంటి అంకుశంతో వెనక్కి వచ్చేస్తుంది ఈ రాశిలో జన్మించిన వారు కుబేర భాసుమతో కాకడాలు ధరించాలి కార్తీక మాసంలో తులార రాశి వాళ్ళే కాదు అన్ని అన్ని రాసుల వాళ్ళు కూడా కార్తీక మాసంలో అమృత హోమం హోమాన్ని చేయించారు అమృత మహాపాశుపత హోమం దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి అష్టములకతీరతోని దీపారాధన ఎరుపు తెలుపు ఒత్తులు తామర ఒత్తులు సిద్ధగంధం ఆరావళి కుకుమ మహాతీ పొడి సుగంధ సిద్ధ గంధాక్షతలు వీటన్నిటితో కూడాను అమ్మవారిని పూజించాలి మంచి ఫలితాలు వస్తాయని చెప్పని శాస్త్రాలు చెప్తున్నాయి అమ్మవారి దగ్గర వెలిగించినటువంటి ఆ దీపం కుంది ఏదైతే ఉందో అందులో రెండు చుక్కలు పరమల గంధం వేయండి మంచి కాన్సంట్రేషన్ వస్తుంది పూజలో దానివల్ల ఏకాగ్రత కుదురుతుంది